హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రియేటివ్ పద్మజ ఈరోజు మంచి చాట్ ఐటెంతో మీ ముందుకు వచ్చింది. దానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తూ చేస్తాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆనియన్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. 2 టమాటోస్ కట్ చేసిన వేసాను చిన్న పీసులుగా. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, హెల్తీ కూడా. పిల్లలు కూడా బాగా తింటారు. ఈవినింగ్ టైంలో చేస్తే చపాతీలో కూడా వేసుకొని తినొచ్చు. ఇప్పుడు దీంట్లో నేను 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ వచ్చి ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేస్తున్నాను. తగినంత కారం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను, ఫ్లేవర్ కోసం అండి. మీరు ఏ మసాలానైనా యూజ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే గరం మసాలా యూజ్ చేశాను. బాగా మిక్స్ అయినాక దీంట్లో కొంచెం 1/2 స్పూన్ వెనిగర్ వేశాను. టమాటో కెచప్ వేస్తున్నానండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి సోయా అండి, మీల్ మేకర్ అంటాం కదా. వీటిని నేను బాయిల్ చేసుకున్నాను. లైట్గా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పెట్టుకున్నవి వేశాను. కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసుకున్నాను. చాలా టేస్టీ హెల్తీ డిష్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చేసి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. నన్ను ఈ ఎగ్తోటి డిషెస్ ఏమన్నా పెట్టమని నన్ను అడిగారు. నాకు తెలిసింది, నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. మనం దీంట్లో మీల్ మేకర్ వేసాం కదా, అది హై ప్రోటీన్. మనం డైలీ తినే ఆహారంలో దాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఏదో ఒక రూపంలో మనం కర్రీలాగా కానీ లేకపోతే ఇలా చాట్లాగా కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. డైలీ మనం మీల్ మేకర్ యూజ్ చేసామంటే చాలా హెల్త్కి చాలా మంచిది. రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదా. ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.